జూలైలో పెళ్లి చేసుకోబోతున్న ఆనందంబాణి రాధికా మోచన్ గతంలో జామ్ లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ను అంగరంగ వైభవంగా చేసుకున్నారు ఇటీవలే మరోసారి ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుక ఇరవై తొమ్మిది మే నుంచి జూన్ ఒకటి వరకు జరిగింది ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు నాలుగు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూజ్ లైనర్ లో సుమారు ఎనిమిది వందల మంది ప్రముఖులు పాల్గొన్నారు అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న ఈ క్రూ షిప్ కళ్లు చెదిరే విలాసవంతమైన సదుపాయాలకు నిలయం గతంలో జామ్ నగర్ వేడుకలకు అంబానీ కుటుంబం వెయ్యి రెండు వందల కోట్లు ఖర్చు చేసింది ఈసారి క్రూ షిప్ లో జరిగిన వేడుకలకు ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడి కాలేదు దీనికి కూడా వేల కోట్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తుంది అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న సెలబ్రిటీ అసెంబ్లీ క్రూ షిప్ లో ఒక రాత్రి బస చేయాలనుకుంటే ఒక గదికి వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది డాలర్ల నుంచి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఐదు రూపాయల నుండి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వరకు ఖర్చు అవుతుందని సమాచారం ఇక సెలబ్రిటీ క్రూసెస్ ప్రకారం ఓషన్ వ్యూ స్టేట్ రూమ్ అండ్ సూట్ రూమ్ కోసం ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ ధరలు పెరగొచ్చు తగ్గొచ్చు కూడా ఇలా మొత్తం క్రూజ్ ను అంబానీ ఫ్యామిలీ బుక్ చేసిందని తెలుస్తోంది మొత్తం క్రూజ్ షిప్ లో వేల సంఖ్యలో గదులు సూట్లు ఉన్నాయి ఇక పార్టీలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల ఖర్చు వందల కోట్లలోనే ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి కూడా వేల కోట్లలోనే ఖర్చు అయి ఉంటుందని తెలుస్తోంది